పాప జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి గారికి పూర్తిగా వివరించడం జరిగిందండి. ముఖ్యమంత్రి గారు మా బాధని మా నేను చెప్పినదంతా శోణకృషంగా విన్నారు. విని తగిన చర్య తీసుకుంటానని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. ఫస్ట్ మా దగ్గరికి మేడం గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి అవకాశాన్ని కల్పించమని మేడం గారిని అడిగాము. అదే విధంగా ముఖ్యమంత్రి గారిని కలిసే ఈ దిశలో మేడం గారు మాకు ఎంతో సహాయం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి జరిగినది మొత్తం వివరించిన తర్వాత మీకు న్యాయం జరుగుద్దన్న ధైర్యాన్ని మాకు ఇచ్చి మీకు న్యాయం జరుగుద్దన్న ధైర్యాన్ని ఇచ్చారు. అంతకుముందు మేడం గారు మా దగ్గరికి వచ్చినప్పుడు నాకు మా కుటుంబానికి ఎంత ధైర్యాన్ని ఇచ్చారో అంత ధైర్యాన్ని ముఖ్యమంత్రి గారు మాకు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో మాకు న్యాయం జరుగుద్దన్న ధైర్యాన్ని మాకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, మా కుటుంబం తరఫున, మేడం గారికి, మా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎంతో 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 మాకు ధైర్యాన్ని నింపి మా ఇంటికి మమ్మల్ని పంపిస్తున్నారండి. ఎంతో ధైర్యాన్ని ఇచ్చి పంపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. జరిగిన దాన్ని ముఖ్యమంత్రి గారికి వింత పత్రం సమర్పించామండి. సార్ అదంతా చూసుకున్నారు. ముఖ్యమంత్రి గారు చూసి చదివి దాన్ని వివరంగా చూసిన తర్వాత మాకు న్యాయం చేస్తానని మాకు ధైర్యాన్ని ఇచ్చారండి. న్యాయం తప్పక జరుగుద్దన్న ధైర్యాన్ని మాకు కల్పించారండి. అందుకే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.